గీతం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు. అమెరికాను వణికిస్తున్న ఇచ్చి విద్య సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. భారత్ లో పెట్టుబడులకు తరలిరండి. ప్రపంచ వాణిజ్యాన్ని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఏపీ సీఎం వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్న జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. దివాళీ అర్పించిన నాయకులు కుటుంబ సభ్యులు. పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష సమావేశం. సమీక్షకు హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ అధికారులు. టీ20 ప్రపంచ కప్ 2022కు సంబంధించి కీలక అప్డేట్. మెగా టోర్నీ వేదికలు ఖరారు చేసిన అధికారులు. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలు ఇస్తున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు. అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను పెనుగాలులు హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతుంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులతో విరుచుకుపడ్డ టోర్నాడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్కు నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్కుపై ప్రభావం ఉండకపోయినా లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీర ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహయో, పెన్సిల్వేనియాలో 6 నుంచి 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 25 ఏళ్లలో స్వచ్ఛమైన, పర్యావరణ హితమైన, స్థిరమైన వృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనపై శ్రద్ధ పెడుతున్నామని, అందువల్ల భారత్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ దావోస్ అజెండా 2022 సదస్సును ఉద్దేశించి ప్రపంచ స్థితిగతులు అనే అంశంపై ఆయన సోమవారం ప్రసంగించారు. ఆర్థిక సంస్కరణలు, వ్యాపార అనుకూల వాతావరణ రూపకల్పనకు భారత్ కట్టుబడి ఉందన్నారు. వ్యాపారంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చిందన్నారు. ఇందులో భాగంగా అనేక రంగాల నిబంధనల సడలింపు, వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు మార్గం సుగమనం చేయడం వంటివి చేపట్టామన్నారు. ఒకప్పుడు భారత్లో లైసెన్స్ రాజ్ నడిచేదని, కానీ తాము కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి వ్యాపారానికి ఉత్తేజాన్ని ఇచ్చామని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ లాంటి నూతన సవాళ్లకు అన్ని దేశాలు కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు, సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు లాంటివి ఆర్థిక వ్యవస్థలకు సమస్యలుగా అభివర్ణించారు. ఫ్రెండ్స్, ఆజ్ భారత్ వర్తమాన్ కే సాథ్ హీ అగలే 25 వర్షో కే లక్ష్య కో లేకర్ నీతియాం బనా రహా హై, निर्णय ले रहा है. इस कालखंड में भारत ने हाई ग्रोथ के वेलफेयर और वेलनेस की सैचुरेशन के लक्ष्य रखा है.
ग्रोथ का ये कालखंड ग्रीन भी होगा, क्लीन भी होगा, सस्टेनेबल भी होगा, रिलायबल भी होगा, ग्लोबल गुड के लिए बड़े कमिटमेंट्स करने और उन पर खरा उतरने की परंपरा को जारी रखते हुए हमने 2070 तक नेट जीरो का टारगेट भी रखा है। दुनिया की 70% आबादी वाला भारत भले ही ग्लोबल कार्बन एमिशन में 5% ओनली 5% कंट्रीब्यूट करता हो, लेकिन क्लाइमेट चेंज से निपटने के लिए हमारी प्रतिबद्धता 100% है। इंटरनेशनल सोलर अलायंस और कोएलिशन फॉर डिजास्टर रेजिलिएंट इंफ्रास्ट्रक्चर फॉर क्लाइमेट एप्लीकेशन एडेप्शन जैसे इनिशिएटिव इसका प्रमाण है। రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూ సర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్ళీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్బుక్లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్దిష్టమైన హద్దులు హక్కులు ఇప్పటి వరకు లేవు. కేవలం 90% కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే. శాస్త్రీయ పద్ధతిలో భూములకు నిర్దిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు అన్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, వారసత్వంగా వచ్చిన సంపద ఇలా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల, ట్యాంపరింగ్ వల్ల, ఇతరాత్ర లోపాల వల్ల చేజారిపోయే పరిస్థితి ఎవరికైనా కూడా వస్తే అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఏది కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కాబట్టి ఈ సివిల్ వివాదాలకు ముగింపు పలకటానికి ఒకసారి టోటల్ గా భూములన్నీ కూడా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆధారంగా నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా నాట్ ఓన్లీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తో మార్కింగ్ చేయడమే కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్ కి కూడా ఒక సెపరేట్ గా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ తో ప్రతి ఒక్క భూమిని కూడా డిజిటల్ గా నిర్ణయించడం జరిగితే క్యూఆర్. విజయవాడలోని ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగులో చక్కని ప్రసంగం ఇచ్చారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులందరికీ, యువకులు యువతులకు అందరికీ ఆశీర్వాదపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నేను కాస్త ఆలస్యమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మనందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలని, కొత్త వెలుగులు ప్రసాదింపగావాలని, గతంలో ఉన్న చెడు ఏమన్నుంటే దాన్ని వదిలివేసి
మంచి ఆలోచనలతో మనందరం ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక ప్రేరణ ఈ పండుగ ఇస్తుంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నర్సరావుపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మరియు నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు. పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమరావతి వెల్గపూడి సచివాలయంలో జరుగుతున్న సమీక్షకు హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీ ఐఐసిఎండి సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ ఏడీసీఎండి విఎన్ భరత్ రెడ్డి, ఏపీ ఐఐసిఈడి సుదర్శన్ బాబు, మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ టీపీసీ ఎండి ప్రతాప్ రెడ్డి, ఎంఎస్ఎంఈ సీఈఓ పవనమూర్తి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంక, ఇతర పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పోర్టులు ఎయిర్పోర్టుల అభివృద్ధిపై ప్రధానంగా చర్చ కొనసాగింది. 2022-23 యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తొలుత గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో భారీగా తెలుగు యువత నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం సాయిబాబా రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు మరియు తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, మాజీ తెలుగు యువత అధ్యక్షులు సౌపాటి రత్నములతో కలిసి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యాయులు షేక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో నాజ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో గుంటూరు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, చెరుకుపల్లి నాగరాజు, షేక్ బాజీ, మన్నెం శ్రీనివాసరావు, సాధినేని గోపి, గుత్తికొండ కిరణ్, గుంటె సతీష్, చేబ్రోలు కిరణ్, శ్రీనివాస్, అశోక్, రాజు, వినయ్, నవీన్, నాని, కిషోర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు విశ్వవిఖ్యాత నట సారవమ్మ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 26వ వర్ధంతి పురస్కరించుకుని ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి తెలుగు యువత ఆధ్వర్యంలో భారీగా యువజన విద్యార్థి నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవ పునాదులపైన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొకసారి చెప్తున్నాను, వైసీపీ పార్టీ లాగా పులివెందుల సమాధులపై పుట్టిన పార్టీ కాదు, ఆత్మగౌరవ పునాదులపై పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్నగారు తెలుగు వారి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో మారుమోగేలా తెలుగు ప్రజల గుండె చప్పుడు గెలిచిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆ మహనీయుడికి ఈ రోజు నివాళులు అర్పించుకుంటా ఉన్నా తెలుగు యువత ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. మేమేటో చెప్తా ఉన్నాం, తెలుగు ప్రజల కోసం కష్టపడుతున్న పార్టీ, తెలుగు ప్రజల అభివృద్ధికే పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాలా, ఈరోజు ఆ మహనీయుడు స్మారకంగా 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పణ జరుగుతూ ఉంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో రోడ్లకు ఫారెస్ట్ నుంచి అనుమతులు తీసుకురాలని పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి గోల్గొండ మండలానికి వెళ్లే మార్గంలో ఉన్న 3.5 కిలోమీటర్ల రోడ్డు వైండింగ్ వేయటకు ఫారెస్ట్ అనుమతులు తేలకపోయిన అయ్యన్న పాత్రుడు చేతకాక చేతులెత్తేస్తే ఇప్పుడు శాసనసభ్యులు పేట్ల ఉమాశంకర గణేష్ రోడ్డు వైండింగ్ చేయటకు ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి గోల్గొండ మండలం నుంచి నర్సీపట్నం రావాలంటే సుమారుగా 28 కిలోమీటర్లు కేడీపట్ నుంచి. కేవలం ఒక గోల్గొండ మండలమే కాకుండా ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది నర్సీపట్నం రోజుకి కొన్ని వేల మంది రావడం వెళ్ళడం జరుగుతుండేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ 28 కిలోమీటర్ల మధ్యలో సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరంలో ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో ఉండడం వల్ల ఏంటంటే రోడ్డు చిన్నదవడం వల్ల, ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక రోడ్ వేయలేకపోవడం వల్ల మరియు ఎదురుగా వచ్చే వాహనాలకి
మరి ఇటు వచ్చే వాహనాలకు కూడా మరి ఇబ్బందికర పరిస్థితి ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. 60 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో సంక్షేమ పాలనతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, బడుగులకు పాలనాధికారాలు, ఇలా ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని చదలవాడ అరవింద్ బాబు అన్నారు. కీర్తి శేషులై 26 ఏళ్ళు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయ సాధనకు పునరంకితం అవుదామన్నారు. 26వ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా చేసుకున్నాము. అదేవిధంగా ఇవాళ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు, విజయ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సహకారంతో ఇవాళ 100 బాటిల్స్ పాయింట్స్ బ్లడ్ తీయడం జరిగింది. మరి స్వచ్ఛందంగా చదువుకునే పిల్లలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని నిలపండి అనే నినాదంతో మరి మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని లక్షల మందికి ప్రాణదానం చేయడం జరిగింది అన్నమాట. మరి వాళ్ళు చదువుకునే పిల్లలు కానీ, స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల పేద ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రాణాలు నిలబడితే ఈ బ్లడ్ చాలా అవసరం అవుతుంది కాబట్టి, అదేవిధంగా ఈ బ్లడ్ బ్యాంకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కానీ, అదేవిధంగా విజయ బ్లడ్ బ్యాంక్ వాళ్ళని కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇవాళ వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, కరోనా డిసీజ్ వల్ల గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, పార్టీ సీనియర్ నాయకులందరికీ, పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక చిరస్మరణీయుడు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకి నాంది పలికినటువంటి వ్యక్తి, ఆ రోజున రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులకి శ్రీకారం చుట్టి అప్పటి వరకు ఉన్నటువంటి ఏకపార్టీ పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకి ఆ రోజున నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నాంది పలికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇవాళ దేశంలో సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎర్రపాతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తెలుగువాడి పౌరుషాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పి, సినిమా రంగాన్ని వదులుకొని ఈ వ్యవస్థను బాగు చెయ్యాలి, ఈ సమాజాన్ని బాగు చెయ్యాలి, ఇది నా కర్తవ్యంగా నేను భావిస్తున్నానని చెప్పి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకువచ్చిన వ్యక్తి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ రాష్ట్రంలో అప్పటిదాకా డబ్బులు ఉన్న వాళ్ళదే రాజ్యం, డబ్బులు ఉన్న వాళ్ళదే పెత్తనం అనే నానుడి పక్కన పెట్టి పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇచ్చి ఎంతోమంది చదువుకున్న వాళ్ళను, విద్యావంతుల్ని, యువకుల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేసి చట్టసభలో, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, ఆస్తిలో మహిళలకు సగం వాటా హక్కు కల్పించి, అదే విధంగా 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, అదే విధంగా ఉచిత కరెంటు కానీ, ఒకటి కాదు, రాష్ట్రంలో పేదవారికి ఎన్టీ రామారావు వచ్చిన దాకా గుడిసెలు ఉంటే పక్కా గృహాలు నిర్మించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కిందని అన్నారు. రాజకీయాల్లో ఒక పెను మార్పులు తీసుకువచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తెలుగువాడి పౌరుషాన్ని,
దేశ విదేశాల్లో చాటి చెప్పి సినిమా రంగాన్ని వదులుకొని ఈ వ్యవస్థను బాగు చేయాలి, ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఇది నా కర్తవ్యంగా నేను భావిస్తున్నానని చెప్పి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. యువపరుషుడు ఈ రాష్ట్రాన్ని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. మొదటగా కారంపూడిపాడు గ్రామంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ బిల్డింగ్ను పంచాయతీ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. కారంపొడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు గురించి హోంమంత్రి సుచరిత వివరించారు. ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని హోంమంత్రి సుచరిత కొనియాడారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం ఘనంగా నివాళులర్పించారు. తెలుగు తేజాన్ని, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసిన మహామనిషిని, ప్రజానాయకుడిగా తన జీవితాన్ని ఓ యుగానికి విస్తరించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని, పథకాల రూపంలో వారి మదిలో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రథమంగా భారతదేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోనే వెనుకబడిన తరగతులకు పై వర్గాలతో సమాన స్థాయిలో కూర్చోవాలంటే ముందు రాజ్యాధికారం కావాలి. వారికి అదే ఉద్దేశంతో 1987లో ఎన్టీఆర్ మాండలిక రాజ్యాంగ వ్యవస్థలో 20% రిజర్వేషన్ను వెనుకబడిన తరగతులకు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంది తప్ప ఎవరిని పట్టించుకోలేదు. ఆనాడే మైనార్టీల కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. పాత బస్తీలో కులి కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీని ప్రప్రథమంగా ఎన్టీఆర్ ప్రారంభించారని, ఎన్టీఆర్ ప్రథమంగా పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి అందులో 50% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు కల్పించారని, అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన నిలబడి న్యాయంగా రాజ్యాంగ సూత్రాలకి అనుగుణంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఈ భారతదేశంలో ఒకే ఒక పార్టీ పనిచేస్తా ఉంది, అదే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మనం ఎప్పుడూ కూడా ఓడిపోవటము గెలవటము అనేటటువంటిది ప్రధానం కాదు తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడూ కూడా ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడ మనం వెళ్ళి అన్యాయాన్ని సవరిస్తూ, అన్యాయాన్ని ఎదిరిస్తూ, మరి దాన్ని సరైనటువంటి పంథాలో పరిష్కారం చేస్తూ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉంది అనేది మనం గుర్తించాలా. అలాగనే కార్యకర్తలు, మరి అద్భుతమైనటువంటి కార్యకర్తలు, ఏ పార్టీకి కూడా లేనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ ఇది. ఆనాటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారి నిర్మాణాత్మకమైనటువంటి కృషితోటి మనందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచ కప్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ వేదికలు ఖరారైనట్లు, మొత్తం 7 వేదికల్లో టోర్నీ జరగనున్నట్లు మంగళవారం ప్రకటించారు. మెల్బోర్న్, హోబార్ట్, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ, గిలాంగ్ నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు అందిస్తున్నాయి. అయితే డిసెంబర్ నెలలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్టుగా వెలువడుతున్న ఫలితాలు ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది అనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.
దీంతో అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఈరోజు మార్కెట్లో సూచీలు లాభాల బాటలో ఉన్నాయి. ఉదయం 9:10 బీఎస్సీ సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి 61,308 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా ఎస్ఎస్సీ నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 18,337 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. క్రితం రోజు మార్కెట్ చాలా వరకు ఫ్లాట్ గానే కొనసాగింది. కాగా ఈరోజు ఉదయం నుంచే ఇన్వెస్టర్లకు లాభాలు అందిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాను వణికిస్తున్న ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. భారత్లో పెట్టుబడులకు తరలిరండి, ప్రపంచ వాణిజ్యాన్ని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన ఏపీ సీఎం వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్న జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళి అర్పించిన నాయకులు కుటుంబ సభ్యులు. పరిశ్రమలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష సమావేశం. సమీక్షకు హాజరైన పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ అధికారులు. టీ20 ప్రపంచ కప్ 2022కు సంబంధించి కీలక అప్డేట్, మెగా టోర్నీ వేదికలు ఖరారు చేసిన అధికారులు. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలు ఇస్తున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.